వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్, దేవునికి సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మా పరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచ్చేయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మహిమ శరీరం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, దేవుడు మన కోసం ఏ జీవితాన్ని అయితే ఏర్పాటు చేశాడో అది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మొదటగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:35-38 వరకు 42-44 వచనాలు ధ్యానించుకుందాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో వచ్చురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే గానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. జాగ్రత్తగా చూడండి, మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో లేతురు. బైబిల్లో ఉంది, మన్ను అనేది మంటికి పోవును, ఆత్మ అది అనుగ్రహించిన దేవుని వద్దకు వెళ్తుంది. మరి మన్ను అనేది మంటికి పోతే వారు ఎట్టి శరీరంతో లేస్తారు అని చెప్పి ఒకరు అడుగుతారంట. దానికి బైబిల్లో ఉన్న సమాధానం ఏంటంటే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. మనం భూమిలో విత్తనం విత్తుతాం, అది గోధుమ గింజ అయినా మరి ఏ విత్తనం అయినా, ఆ విత్తనం చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఆ మొలక వస్తుంది. కొన్ని విత్తనాలు మహావృక్షాలుగా ఎదుగుతాయి. మనం విత్తనం విత్తుతున్నాం కానీ ఆ శరీరాన్ని విత్తట్లేదు కదా. విత్తనాన్ని విత్తినప్పుడు ఆ విత్తనం చనిపోయి అది ఒక మొలకగా, ఒక చెట్టుగా, ఒక మహావృక్షంగా వస్తూ ఉంటుంది. అలాగే పునరుద్ధానం కూడా ఉంటుంది. మన్ను అనేది మట్టిలో కలిసిపోతుంది, మహిమ శరీరంగా తిరిగి లేస్తాం. దాని గురించి మీకు చాలా లోతుగా చెప్తాను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది విత్తబడి, ఇది నశించిపోయి ఆత్మ సంబంధమైన శరీరముగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరంతో లేవలేదు, ఆయన ఆత్మ సంబంధమైన శరీరంతో లేచారు. మహిమ శరీరం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మీరు బైబుల్ చదువుంటారు కానీ ఇలా ఆలోచించుండరు. ఈ వాక్యం మొత్తం జాగ్రత్తగా వినండి, మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు మన కోసం ఇంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారా. అందుకే నేను ఈ ప్రోగ్రామ్కి టైటిల్ ఇలా పెట్టాను, సూపర్ హ్యూమన్ లైఫ్, దేవునికి సమస్తము సాధ్యమే. లూకాసు వార్త 24:36 నుంచి చూద్దాం. వారిలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము అగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడినదని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహమును పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతము కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనను ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చిరి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులంతా భయంతో ఒక గదిలో ఉంటారు, తలుపులన్నీ వేసుకుని ఉంటారు. సడన్గా యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాడు. ఆయన మహిమ శరీరంతో వచ్చారు, తలుపులన్నీ వేసున్నాయి, ఆయన అలా వచ్చేస్తాడు. చూసారా మహిమ శరీరం ఎంత గొప్పగా ఉంటుందో. వీళ్ళంతా భయపడిపోతారు, అమ్మో భూతం అంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, భూతానికి నాకున్నట్టుగా ఈ మాంసము ఎముకలు ఉండవు. ఆయన మహిమ శరీరం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, మీ దగ్గర ఏమైనా తినటానికి ఉందా అంటే వాళ్ళు కాల్చిన చేప ముక్కనిస్తారు. ఆయన మహిమ శరీరంతో లేచాడు, వాళ్ళు ఇచ్చిన కాల్చిన చేప ముక్కను తిన్నారు, తలుపులన్నీ వేసుంటాయి, ఆయన వచ్చేస్తాడు.
చూసారా మహిమ శరీరం ఎంత గొప్పగా ఉంటుందో నేను ఇంకా మీకు అనేక వాక్యాల ద్వారా వినిపిస్తాను. ఈ రిజరక్షన్ గురించి, పునరుద్ధానం గురించి, దేవుడు మనకిచ్చిన గొప్పతనం గురించి, ఆ గొప్ప జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:14 ఇలా ఉంటుంది, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచాడు కదా, అది మీరు నమ్ముతున్నారు కదా? ఈ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, అది మీరు నమ్ముతున్నారు కదా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు దాదాపు 2000 సంవత్సరాలుగా అనేక మంది చనిపోయారు. యేసు ప్రభువు 2వ రాకళ్ళలో ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎవరైతే ఆయన యందు నిద్రించారో వారందరినీ వెంటబెట్టుకుని వస్తారంట. కరెక్ట్గా మీరు బైబిల్ చదవండి, 1 తెస్సలోనికేలకు రాసిన పత్రిక 4:14 10 సార్లు చదవండి, మీ జీవితం మారిపోద్ది. యేసు మృతి పొంది తిరిగి లేచారు, అది మనం నమ్ముతున్నాం కదా. నిద్రించినప్పుడు ఏం జరుగుతుంది? ఒక విశ్వాసి ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు మన్ను అనేది మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ తను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. ఇంతకీ దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు మనల్ని తన పోలికలో సృజించాడు, అంటే మనం ఆత్మ. దాని గురించి కూడా మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. ఇలా యేసు ప్రభు తను 2వ రాకళ్ళలో వచ్చేటప్పుడు ఆయన యందు నిద్రించిన వారిని తనతో పాటు తీసుకొస్తాడు. ఆ ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, కంటిన్యూషన్ చదువుతున్నాను 16వ వచనం నుంచి, పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. యేసు ప్రభువు వచ్చేటప్పుడు ఆయన యందు నిద్రించిన వారిని తను వెంటబెట్టుకు తీసుకొస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు మొదట జరిగేది ఏంటి? ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు మొదట మృతులైన వాళ్ళు లేస్తారు. ఇక్కడ చూడండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకు వస్తారు, ఆయన రాగానే మొదట మృతులైన వాళ్ళు లేస్తారు, సమాధులు తెరవబడతాయి. దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తునందు మృతులైన వాళ్ళు పరలోకం వెళ్ళారు, కానీ వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళారు, కానీ వాళ్ళు మహిమ శరీరాన్ని పొందుకోలేదు. మనం ముందు చదివిన వాక్యంలో విత్తనము విచ్చినప్పుడు అది చనిపోతుంది, చనిపోయిన తర్వాతే ఆ మొలక వృక్షము వస్తుంది. అలాగే ఈ మట్టి శరీరము విత్తబడి మహిమ శరీరంగా లేపబడుతుంది అని చెప్పి మనం చదువుకున్నాం. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయింది. యేసు ప్రభు 2వ రాకళ్ళలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ క్రీస్తునందు నిద్రించిన వారు మహిమ శరీరాన్ని పొందుకుంటారు. అసలు విషయం అది. యేసు ప్రభు మహిమ శరీరాన్ని పొందుకున్నారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరంతో తిరిగి లేచారు. ఇప్పటి వరకు క్రీస్తునందు నిద్రించిన వారు పరలోకం వెళ్ళినా వాళ్ళు మహిమ శరీరాన్ని పొందుకోలేదు. యేసు ప్రభు 2వ రాకళ్ళలో ఈ లోకానికి వచ్చినప్పుడు మొదట సమాధులు తెరవబడతాయి, వాళ్ళు మహిమ శరీరాన్ని పొందుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని తీసుకొస్తారు తన వెంట పెట్టుకుని. తర్వాత రెప్పపాటులో మనం ఈ మహిమ శరీరాన్ని పొందుకుంటాం. మహిమ శరీరాన్ని పొందుకుని యేసు ప్రభుని ఎదుర్కోవడానికి మనం వెళ్తాం మేఘాల మీద. ఒకసారి చూడండి, మహిమ శరీరం యొక్క గొప్పతనం మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు తలుపులన్నీ వేస్తున్నాయి, ఆయన వచ్చేస్తాడు. మనం ఆకాశంలో పైకి ఎగురుతూ వెళ్తాం. అసెన్షన్, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్తారు. మహిమ శరీరాన్ని పొందుకున్న తర్వాత కూడా మనం ఆయన ఎదుర్కోవడానికి అలా వెళ్తాం. మధ్యాకాశంలోకి మనం ఎగురుతాం, నీళ్ళలో ఉంటాం, ఏమవదు. అగ్నిలో ఉండినా ఏమవదు. మనం నీళ్లలో మనం ఉన్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అగ్నిలో నడిచినా అగ్ని మనల్ని కాల్చివేయదు. బైబిల్లో వాక్యం మీరు ఇప్పుడు చదివారా? మీరు అగ్నిలో నడిచినా అది మిమ్మల్ని కాల్చివేయదు, నీళ్లలో వెళ్ళినా అవి మిమ్మల్ని ముంచివేయవు. దేవుడు చెప్పింది మహిమ శరీరం గురించి. అంటే మహిమ శరీరంతో మనం ఏం చేయవచ్చో తెలుసా? దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో తెలుసా? మనం అలా ఎగురుతూ వెళ్ళొచ్చు. మొత్తం క్లోజ్ చేస్తున్నా మనం అట్లా వచ్చేస్తాం. నీళ్లలో ఉన్నా ఏమవదు, అగ్నిలో ఉన్నా మనకేమవదు.
అంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మీకు రెఫరెన్సులతోనే నేను చూపిస్తాను. మీరు దానియేలు గ్రంథం 3:24-25 చూసినట్లయితే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. షడ్రకు మెషకు అభెద్నెగోలు, వాళ్ళు అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు దేవదూత వాళ్ళతో పాటు ఉంటారు. అక్కడ ఏం జరిగి ఉంటుంది? నెక్స్ట్ మినిట్ వాళ్ళు మహిమ శరీరాన్ని పొందుకున్నారు. వాళ్ళు అగ్నిలో సంచరిస్తున్నారు కానీ వాళ్ళకి ఏం అవ్వలేదు. ఆ విషయం మీకు తెలుసు, ఎందుకంటే దేవదూత వారితో పాటు సంచరిస్తుంది, దేవదూతకు ఏ హాని కలగలేదు. అలాగే ఈ షడ్రకు మెషకు అభెద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు అగ్ని వారిని కాల్చివేయలేదు. నీళ్ళలో ఉంటే నీళ్లు మనల్ని ముంచివేయవు. మహిమ శరీరం యొక్క గొప్పతనం, మహిమ శరీరం అంత గొప్ప లక్షణాలతో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మనకి ఏర్పాటు చేసిన జీవితంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం జీవించే జీవితం 1% కూడా సరిపోదు. అంత గొప్ప జీవితాన్ని మనం ఏర్పాటు చేశాడు. అంత గొప్ప జీవితాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీకు ఇంకా నేను చెప్తాను చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. నేను చెప్పే ప్రతి వాక్యము చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది. అది మీ ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది. దేవుడు మన కోసం ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మీకు తెలియచేస్తుంది. మీరు దేవుని మార్గంలో ఉంటారు, యథార్థంగా జీవిస్తారు, దేవుని కోసం గొప్ప పనులు చేస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 చూస్తే, గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. మనమంట ఈ దేహంలో నివసిస్తున్నాం. మనం ఈ దేహం కాదు, బైబిల్ చెప్తుంది. మనం ఈ దేహంలో నివసిస్తున్నాం. మనం అంటే ఎవరు? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు మనల్ని తన పోలికలో సృజించాడు. అంటే మనం దేవుని పోలికలో సృజించబడ్డాం. మనము అంటే మన ఆత్మ. మనం ఈ దేహంలో నివసిస్తున్నాం. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఆబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ ప్రజెంట్ విత్ ద లార్డ్. ఈ శరీరాన్ని వదిలిపెట్టంగానే ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళు దేవునితో ఉంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి, ఈ లోకంలో మరణం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే. మనం ఈ శరీరంలో నివసిస్తున్నాం. అది బైబిల్లో ఉన్న గొప్ప సత్యము. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన మరుక్షణం మనం దేవునితో పాటు ఉంటాం. ఇది కూడా మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి. లూకాసువార్త 16:22-24. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇది చెప్పింది యేసు ప్రభు ధనవంతుడు లాజర్ గురించి. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో ఎంత మర్మం ఉందో తెలుసా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు అంట చూడండి, లూకాసువార్త 16:22 మీరు చదవాలి. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకువెళ్ళినాయి. యేసు ప్రభు అప్పటికింకా మరణించి తిరిగి లేవలేదు కాబట్టి పరదేశిలో, అంటే అప్పటి వరకు దేవుని మార్గంలో నడిచి ఉన్నవాళ్ళు వారు పరదేశిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా పరలోకం వెళ్ళలేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఏమంటారంటే, నేను ఇంకా పరలోకం వెళ్ళలేదు, నన్ను తాకొద్దు అని చెప్పి మరీతో అంటాడు. ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చారు. పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. యేసు ప్రభు ఆ మాట కూడా చెప్తారు.
మరి మిగతా వాళ్ళంతా పరలోకం ఎప్పుడు వెళ్ళారంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు. ఈ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కూర్చున్నబెట్టినాయి. లాజరు చనిపోయినప్పుడు ఆయన దేహం అక్కడే పడిపోయింది, కానీ లాజరు అంటే ఆ దేహం కాదు, మనం ఈ శరీరంలో నివసిస్తున్నాం, మనము అంటే మన ఆత్మ. లాజర్ను తీసుకెళ్ళి పరదేశిలో అబ్రహాము పక్కన ఉంచుతాయి దేవదూతలు. మరి ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు ఈయన అక్కడికి వెళ్తాడు, పాతాళంలోకి వెళ్తాడు. పాతాళంలోకి వెళ్ళి ఆయన బాధపడుతూ అబ్రహామును చూసి గట్టిగా కేకలు వేస్తాడు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, అంటే ఈ లోకంలో మరణం అంటారు, కాన్షియస్నెస్, మనం మాట్లాడతాం, మనకి అన్ని బాధలు తెలుస్తాయి, ఇంతకన్నా ఎక్కువ చేస్తాం మనం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మహిమ శరీరం. మహిమ శరీరం అంటే మనం గాల్లోకి ఎగురుకుంటూ వెళ్తాం, నీళ్లలో ఉంటాం, నీళ్లు మనల్ని ముంచివేయవు, అగ్నిలో వెళ్తే అగ్ని మనల్ని కాల్చివేయదు, మొత్తం క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా గదిలోకి మనం వచ్చేస్తాం, మనం మాట్లాడతాం. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయి పాతాళంలో ఉన్నాడు, పాతాళం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన్ని పాతిపెట్టారని చెప్పి చదువుకున్నాం మనం, శరీరాన్ని పాతిపెట్టారు, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో అన్ని బాధలు తెలుస్తున్నాయి, అగ్ని తట్టుకోలేకపోతున్నాడు, ఆయన గట్టిగా అరుస్తున్నాడు, అంటే మనం మాట్లాడుతాం. దేవుడు తన పోలికలో మనల్ని సృజించడం అంటే మనం స్పీకింగ్ స్పిరిట్, మనం మాట్లాడుతాం. మనం మీరు చూడండి, ఈ లోకంలో ఎవరు మాట్లాడరు, అంటే ఎవరు అంటే ఏ జంతువు ఏది మాట్లాడదు, మాట్లాడేది ఎవరు, మనమే. దేవుడు మనల్ని తన పోలికలో సృజించాడు, మనం ఈ మట్టి శరీరంలో ఉంటున్నాం. ఈ లోకంలో చనిపోవటం అంటే శరీరాన్ని వదిలిపెట్టి వచ్చేయటం. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ మనం దేవునితో ఉంటాం, మనకు అన్నీ తెలుస్తాయి, బాధ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, మనం మాట్లాడతాం. చూసారా, బైబిల్లో చదివారు కదా, యేసు ప్రభు అబద్ధం చెప్తారా? ధనవంతుడు చనిపోయాడు, ఆయన్ని పాతి పెట్టారు, ఆయన పాతాళానికి వెళ్ళాడు, పాతాళ నుంచి కేకలు వేస్తున్నాడు, నేను ఈ బాధలు పడలేకపోతున్నానని, అంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు అన్ని బాధలు తెలుస్తున్నాయి. లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు. అబ్రహాం చెప్తాడు, ఇక్కడి నుంచి పాతాళానికి మధ్య పెద్ద అగాధం ఉంది, ఇట్నుంచి అటు అట్నుంచి అటు ఎవరు వెళ్ళలేరు అని చెప్పి అబ్రహాం చెప్తాడు. చూసారా, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన జీవితం ఎంత గొప్పగా ఉందో. యేసు ప్రభు అంటారు, యోహాను సువార్త 6:63, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో మనం ఉన్నాం, ఆత్మ మనల్ని జీవింప చేస్తుంది. ఆత్మ అంటే దేవుడు మనల్ని ఈ శరీరంలో ఉంచాడు, మనమంటే మన ఆత్మ. ఈ ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ఈ లోకంలో మరణం అంటే ఆత్మ ఒక్కసారి శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తే శరీరం ఏముండదు, నిష్ప్రయోజనం. రెండో రోజు తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు, రెండో రోజు కూడా ఇంట్లో ఉంచుకోలేరు, మొత్తం పాడైపోద్ది. ఆత్మ జీవింప చేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూసారా, బైబిల్లో ఎంత గొప్ప మర్మం దాగి ఉంది. మనం ఎప్పుడైతే బైబిల్ని లోతుగా ధ్యానిస్తామో, ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో, మనం చాలా సంతోషంగా జీవించవచ్చు. ఆల్రెడీ దేవుడు మనకి విజయం ఇచ్చేశాడు, మరణం మీద దేవుడు మనకి విజయం ఇచ్చేశాడు. దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని ఎడబాపదు, ఏది కూడా మనల్ని విడవాపదు. ఆల్రెడీ మనం విజయాన్ని పొందుకున్నాం. నేను చదివిన వాక్యాలు, నేను చెప్పిన వాక్యాలన్నీ మీరు జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళా చూడండి, అనేక మందికి చెప్పండి, వారు జీవితంలో వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకుంటారు. మనం దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం. ఒక్కసారి నేను రీక్యాప్ చెప్తాను. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ శరీరంతో లేచారు. ఇది లూకా సువార్త 24:36-42 ఉంది, మీరు చదవండి. శిష్యులు భయపడి తలుపులు వేసుకుని గది లోపల ఉన్నప్పుడు యేసు ప్రభు సడన్గా వారి మధ్యకి వచ్చేస్తారు. ఆయన మహిమ శరీరంతో ఉన్నారు,
తలుపులు వేసుకున్న యేసుప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాడు. వాళ్ళు భయపడిపోతారు భూతం అనుకుని. యేసుప్రభు అంటారు, భూతానికి నాకులాగా ఎముకలు మాంసం ఉండవు, ఒకసారి చూడండి నన్ను, మీ దగ్గర తినటానికి ఏముంది? వాళ్ళు కాల్చిన చేప ముక్క ఇస్తే యేసుప్రభు తింటాడు. మహిమ శరీరం ఎట్లా ఉంటుందో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యేసుప్రభు పరలోకానికి ఆరోహణం అవుతాడు. మహిమ శరీరం పొందుకున్న తర్వాత కూడా మనం గాల్లో ఎగిరెళ్తాం. అది కూడా మీకు నేను చాలా స్పష్టంగా చూపిస్తాను, రెఫరెన్స్తో సహా చూపిస్తాను. చూడండి, మీరు మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 4:14 ఏముందో తెలుసా? యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు కదా, అది మనం నమ్ముతున్నాం కదా. ఇప్పటి వరకు ప్రభువునందు నిద్రించిన వాళ్ళని యేసు ప్రభు తనతో పాటు తీసుకొస్తాడు. అసలు ఆ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మన్నైనది మంటికి పోవను, ఆత్మ తను అనుగ్రహించిన దేవుని వద్దకు వెళ్తుంది. అదే మనం లాజరు విషయంలో మనం చదువుకున్నాం. లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి ఆయన్ని పరదేశకు తీసుకువెళ్ళినాయి. అబ్రహాం రొమ్మును ఆయన ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, కానీ ఆయన పాతాళంలో ఉన్నాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. అంటే మనం ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాం, మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, మాట్లాడుతాం, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది యేసు ప్రభు చెప్పింది కదా. అంటే ఈ లోకంలో మరణం అంటే ప్రభునందు నిద్రించటం అంటే నెక్స్ట్ మినిట్ మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చినాయి లాజర్ని తీసుకెళ్ళటానికి. శరీరాన్ని పాతిపెట్టారు, కానీ లాజర్ని దేవదూతలు పరదేశకు తీసుకువెళ్ళినాయి. ధనవంతుడిని పాతిపెట్టారు, ధనవంతుడు పాతాళంలో ఉన్నారు, యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అన్ని బాధలు ఆయనకు తెలుస్తాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు 2వ రాకడలో ప్రభువునందు నిద్రించిన వారిని ఆయనతో వెంట పెట్టుకుని వస్తాడంట. ఆహా, మరి సమాధులు తెరవబట్టమంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రభువునందు నిద్రించారు, మహిమ శరీరాన్ని పొందుకోవాలి. మొదట సమాధులు తెరవబడతాయి అంటే ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోతుంది. యేసు ప్రభు చెప్పిన వాక్యం చూడండి, మనం విత్తినది ఆ విత్తనం చనిపోతేనే ఆ మొలక మొలుస్తుంది, ఆ శరీరం వస్తుంది, ఆ వృక్షం వస్తుంది. అలాగే ఈ మట్టి శరీరంగా అది విత్తబడి మట్టిలో కలిసిపోయి మహిమ శరీరంగా లేస్తుంది. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని పొందుకుంటారు. అప్పటి వరకు ప్రభునందు నిద్రించిన వాళ్ళంతా దేవునితోనే ఉంటారు. మనం అసలు ఆత్మయి ఉన్నాం, దేవుడే ఆత్మ, దేవుడు తన పొలికలు మనం సృజించాడు, దేవునితో పాటే మనం ఉంటాం. మనం ఈ దేహంలో నివసిస్తున్నామని చెప్పి బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా? మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 చూడండి. మీరు చదవాలి ఈ వాక్యం, పదే పదే ధ్యానించాలి. గనుక ఈ దేహంలో నివసించున్నంతకాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఈ దేహంలో నివసించున్నంతకాలం మనం ఈ దేహంలో ఉన్నాం. ఈ దేహంలో ఉన్నంతకాలం ప్రభునకు దూరంగా ఉన్నాం మనం. ఈ దేహాన్ని విడిచిపెడితేనంట 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము. ఆబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ ప్రజెంట్ విత్ ద లార్డ్. ఈ దేహం నుంచి మనం ఆబ్సెంట్ అయితే, ఈ దేహాన్ని విడిచిపెడితే నెక్స్ట్ మనం ప్రభు దగ్గర ఉంటాం. ఎవరైతే దేవుని అంగీకరించారో వాళ్ళని తీసుకెళ్తానికి దేవదూతలు వస్తారు. యేసు ప్రభు ఇంకా చాలా స్పష్టంగా చెప్పిన మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరం ఇలా ఉండటానికి కారణం మనం ఈ శరీరంలో ఉన్నాం. ఆత్మ జీవింప చేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ మాటలు నేను ఇన్నిసార్లు రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఇంత లోతుగా వారు సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైనా ఒక విశ్వాసి చనిపోయినప్పుడు వాళ్ళకి దాని గురించి పూర్తి అవగాహన లేదు. ఒక విషయం తెలుసు, యేసు ప్రభు 2వ రాకడలో వస్తారు, అప్పుడు సమాధులు తెరవబడితే అప్పుడు లేస్తారు. కానీ చాలా లోతైన మర్మాలు ఉన్నాయి బైబిల్లో. మనం ఈ దేహంలో నివసిస్తున్నాం, ఈ దేహాన్ని వదిలిపెడితే మరుక్షణం మనం దేవుని యొద్ద ఉంటాం. ఆ విషయం చాలామందికి తెలియదు. యేసు ప్రభు 2వ రాకడలో ఈ లోకానికి వచ్చేటప్పుడు ప్రభునందు నిద్రించిన వారిని ఆయనతో పాటు తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరాన్ని పొందుకుంటారు. ఆయన వచ్చినప్పుడు మనం బ్రతికుంటే రెప్పపాట్లో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మహిమ శరీరం ఎంత గొప్పదో తెలుసా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన జీవితం ఎంత గొప్పదంటే, యేసు ప్రభు మహిమ శరీరంతో తలుపులన్నీ మూసున్నప్పుడు లోపలికి వచ్చేస్తాడు. ఆయన అలా ఆరోహణమై పరలోకానికి వెళ్తాడు. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది. మనం కూడా అలా పైకి ఎగురెళ్తాం.
మధ్యాకాశంలో ఆయన కలిసి ఉంటాం, మనం గాల్లో ఎగిరెళ్తాం, తలుపులన్నీ మూసినా లోపలికి వచ్చేస్తాం, నీళ్ళలో ఉన్నా అవి మనల్ని ముంచేయవు, అగ్నిలో ఉంటే అగ్ని మనల్ని కాల్చేయదు. అంత గొప్ప శరీరము, అంత గొప్ప జీవితము దేవుడు మనకిచ్చాడు. మీకు అసలు విషయం చెప్తాను చూడండి, స్పిరిచువల్ రియాలిటీ, ఫిజికల్ రియాలిటీ. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తిన్నారో ఏమైందో తెలుసా? ఫిజికల్ రియాలిటీ, స్పిరిచువల్ రియాలిటీ, ఇంకా వాళ్ళు ఆత్మలోకం నుంచి దూరం అయిపోయారు. ఈ భౌతిక ప్రపంచం కన్నా ఆత్మ ప్రపంచం, అది చాలా రియల్, అది చాలా గొప్పది, హయ్యర్ డైమెన్షన్. దేవుడు ఆత్మ కదా, పరలోకం అంటే ఆత్మలోకం, దేవుడు ఆత్మ ఉన్నాడు, అది చాలా గొప్పది. మీరు పరలోకం గురించి బైబిల్లో చదివితే ప్రకటన గ్రంథంలో ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? పెండ్లి విందు, అక్కడ విందు అనేది చూడండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఎంత గొప్ప విందు ఉంటుందో. ఇక్కడ వివాహాలకి ఫంక్షన్లు విందులు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న విందు పరలోకపు విందుతో అసలు పోలిక ఉండదు. ఇక్కడ ఉన్న జీవితం పరలోకంలో ఉన్న జీవితానికి 1% కూడా పోలిక ఉండదు. అంత గొప్ప జీవితాన్ని ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు. దేవుని ప్రేమ నుంచి ఏది మనల్ని ఎడవాపదు. అంత గొప్ప జీవితం దేవుడు మనకిస్తే, ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం, దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనపడుతుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, నేను మీ గురించిన సత్యాన్ని అనేక మంది తెలుసుకోవాలి. మీరు మాకు ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారో, బైబిల్లో ఉన్న మర్మాలు నేను మీరు నాకు ఏదైతే బయలుపరిచారో నేను అనేక మందికి తెలియచేస్తున్నాను. వాళ్ళు తెలుసుకుని మీకోసం నేను ఒక యథార్థంగా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాలి, ఈ భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలా ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి. ఎవరైతే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరిస్తున్నారో వారిని ఆశీర్వదించండి, దీవించండి. నేను ఈ పరిచయ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించమని నజరేయేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.